Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీకి దగ్గరయ్యే ఆత్రంలో అసలుకే ఎసర తెచ్చుకుంటున్న చంద్రబాబు. చంద్రబాబు మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొస్తూ ఉంటారు. ఆ అనుభవం అనే పదం అడ్డుపెట్టుకునే 2014లో అధికారంలోకి వచ్చారని కూడా చెబుతూ ఉంటారు జనసేన కార్యకర్తలు. సరే చంద్రబాబు అండుకో చెబుతున్నంత స్థాయిలో కాకపోయినా అనుభవం అయితే చంద్రబాబుకు పుష్కలంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే నేర్పు ఓర్పు ఉందని కూడా చెబుతారు. మరి అలాంటి చంద్రబాబు జగన్ని ఎదుర్కొనే విషయంలో ఎందుకు ఇలాంటి తప్పటడుగులు వేస్తూ సొంతంగా ఆలోచించలేకపోతున్నారు? అవును, ప్రస్తుతం చంద్రబాబు వైఖరి చూస్తున్న వారంతా ఒకటే ఆలోచిస్తున్నారు, చంద్రబాబు సొంతంగా ఆలోచించడం ఎందుకు మానేశారనేది ఆయన అభిమానుల ప్రశ్న. రాజకీయ చాణక్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇలా ఎందుకు మారిపోయారు? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవడానికి గల కారణాలు బీజేపీ ఎత్తుకున్న పందానే చంద్రబాబు ఎత్తుకోవడం. అవును, దేవాలయాలు విగ్రహాల ధ్వంసాల విషయంలో బీజేపీ పోరాటాలు గట్రా చేస్తుంది, వారికంటే తప్పదు. ఏపీలో వారి స్థాయికి ప్రస్తుతం ఆ సమస్యలే దిక్కు. వాటిపైన జెండాలు పాతేద్దామని అనుకుంటున్నారు. అందులో అర్థం ఉంటే ఉండి ఉండొచ్చు. మరి చంద్రబాబుకి ఏమైంది? చంద్రబాబు కూడా బీజేపీ నేతల్లా కేవలం ఆ విషయాలపైనే జగన్ ఏదో ఇరుకున పెట్టేస్తున్నామని సంబరపడిపోతున్నాడు. ఒక మతం ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ పాపం గడుపుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ ఈ క్రమంలో తాను క్రిస్టియన్, ముస్లింలు, దళితులకు మరింత దూరం అవుతున్నాననే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించలేకున్నారనేది తమ్ముళ్ల ఆవేదనగా ఉంది. మరి ఇంత సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో కాస్త పునరాలోచించుకుంటారా, లేక ఏదోలా బీజేపీకి దగ్గరయ్యేలా ప్రవర్తిస్తే చాలు అని సరిపెట్టుకుంటారా అనేది పెద్ద ప్రశ్నే. పోనీ జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ కాలం గడిపేద్దామనుకుందామంటే ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజు చంద్రబాబు పేరెత్తితేనే అంతెత్తును లేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కూడా చంద్రబాబు కేవలం ఇలానే ఎందుకు ఆలోచిస్తున్నారు?